దేవునా మనకి స్తోత్రం. మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సంపూర్ణ ఉపవాస ప్రార్థన ఆఖరి దినము కొద్ది మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం అనుగ్రహించిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యిర్మీయా గ్రంథము 31వ వచనము, యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచును. చాలమ్మా, దేవుడు యొక్క ఆఖరి దినము ఈ యొక్క మనోహరమైన పండుగల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ నా జీవితాలకు ఒక మాటనైన సెలవిస్తూ ఉన్నాడు. అలసిపోయి ఉన్న వారి ఆశను తృప్తిపరచదును. దేవుడి యొక్క వాక్యమును మన జీవితంలో నెరవేర్పు కలగ చేయాలని ఆ వాక్యము మీద మనం చేతులుంచిన వారమే. దేవాతి దేవునికి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రెండు రోజులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సరిచేయాలని, శుద్ధీకరించాలని, మనల్ని ఆయన చిత్తంలో మనల్ని నిలవబెట్టాలని ఎంతగానో ఆశపడుతూ ఆ రీతిగా మనల్ని హెచ్చరిస్తూ వస్తూ ఉన్న దేవుడు ఈ ఉదయకాలం మందు ఒక మాటను సెలవిస్తూ ఉన్నాడు. వేదనల చేత, శోధనల చేత అలసిపోయి ఉన్నావేమో, ఇరుకుల చేతను, ఇబ్బందుల చేతను అలసిపోయి ఉన్నావేమో, రోగముల చేతను, చెప్పుకోలేని హృదయ వేదనల చేతను, మనోవేదనల చేతను నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ఈ ఉదయకాలం మందు నా దేవుడు నీతో చెప్పుచూ ఉన్నాడు. అలసి ఉన్న నీ ఆశను తృప్తిపరచవచ్చు ఉన్నాడు. అలసిపోయి ఉన్న నీ హృదయమును ఆయన తృప్తిపరచవచ్చు ఉన్నాడు. అలసిపోయి ఉన్న నీ శరీరమును ఆయన బాగు చేయబోతూ ఉన్నాడు. నమ్మిన వారందరూ స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉదయకాలం ముందు ఈ మాట ధ్యానం చేస్తూ ఉండగా నిన్నటి దినాన వెలుపుచర్ల ఆరాధన ముగించుకుని వస్తూ ఉన్నాం. ఒక రకమైన వేదన, ఒక రకమైన బాధ, ఎవరికీ చెప్పుకోలేము ప్రభా, చాలా ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నాం మేము. దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, అలసిపోయి ఉన్న నేను నిన్ను తృప్తిపరచవచ్చు అన్నాను. సేవకుడు అంటూ ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలుగా మనల్ని అలగొట్టడం ఆయనకు ఇష్టమైంది. వస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, మీరు నా పనిలో అలసిపోతూ ఉన్నారు కనుక నేను మీ ఆశను తృప్తిపరచబోతున్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినము మందిరంలో కూడి ఉన్న నీవు ఏ మనసుతో ఈ మందిరంలో నువ్వు కూడి ఉన్నావో, ఏ మనసుతో నీవు ఈ మందిరపు మెట్లెక్కి ఉన్నావో, నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ ప్రతి ఆశను దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. నీ హృదయం యొక్క కోరికలను దేవుడు తృప్తిపరచబోచు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం అక్కడ చూసినట్లయితే యోహాను సువర్తమానము 5వ అధ్యాయము, యోహాను సువర్తమానము 5వ అధ్యాయము, మనకి ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. 2వ వచనము నుండి 14 వరకు మనము చూసినట్లయితే ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉన్నాడు. ఒక వ్యాధిగ్రస్తుడు, ఒక వ్యాధిగ్రస్తుడు కనబడుతూ ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా జీవితానికి నేను కోరుకుంటూ ఉన్న అలసిపోయాను, అలసిపోయాడు. ఎదురు చూసి 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 దేవుని కొరకు దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా లేదో, నేను ఈ రీతిగానే ఉండిపోతానేమో, ఈ కోనేటి దగ్గర ఇలాగే ఉండిపోతానేమో, నువ్వు
నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ చాలాసార్లు మనలో కూడా ఈ నిరాశ అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇంత భక్తి చేస్తూ ఉన్నాము, ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాము, దేవుని సన్నిధిలో ఆయన హెచ్చరించినప్పుడల్లా సరిచేసుకుంటూ ఉన్నాము, కానీ మన జీవితంలో ఏ మార్పు ఉండట్లేదు. ఏ ఆశీర్వాదానికి నేను నోచుకోలేకపోతూ ఉన్నాను, ఏ ఇబ్బందుల నుంచి విడుదల పొందలేకపోతున్నానని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ బాధ ఏదైనా కానీ నీ వేదన ఏదైనా కానీ ఆనాడు చేసిన అద్భుతముని ఈనాడును నీ జీవితంలో చేయబోచు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయవలసిందల్లా ఆ కోనేటి దగ్గరికి మనం రావాలా. ఆ కోనేటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు, నా జీవితానికి ఎప్పటికైనా మార్పు కలుగుతుందేమో, నా జీవితంలో మేలు కలుగుతుందేమో. ఇది నన్ను అనేకులు కూడా కూర్చి ఉండి నా మీలో కానీ మాలో కానీ చాలా వేదన చెందుతూ ఉంటాము, నా జీవితంలో ఇకనైనా మార్పు కలిగితే బాగుండు, ఇకనైనా మేలు కలిగితే బాగుండు, ఇకనైనా నా జీవితం ఈ రీతిగా శ్రమల సుడిగుండాల మధ్య కాక మంచిగా వెళితే బాగుండు, నా బిడ్డలు మారితే బాగుండు, వారితో నేను విసిగి విసిగిపోయి ఉన్నాను, వారిని హెచ్చరించి హెచ్చరించి నేను విసిగిపోయి ఉన్నాను, నా భర్తను హెచ్చరించి హెచ్చరించి విసిగిపోయి ఉన్నాను, నా బంధుమిత్రులను హెచ్చరించి హెచ్చరించి విసిగిపోయి ఉన్నాను. ఒకవేళ నువ్వు అలసిపోతున్నావేమో, నా కుమారుడు రక్షణ పొందలేదు, నా కుమార్తె రక్షణ పొందలేదు, వారు నా మాట వింటలేదయ్యా, నేను ఎంత చెప్పినను వారు పెడచెవిన పెడుతూ ఉన్నారయ్యా అన్న వేదనతో నువ్వు కూర్చుండి ఉన్నావేమో, నా దేవుడు నీ ఆశను తృప్తి పరచబోచు ఉన్నాడు. ఈ ఉదయకాలమందు సర్వోన్నతుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. నీ వేదనను నీ శోధనను ప్రతిదీ ఆయన తృప్తి పరచబోచు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచు ఉండగా, విశ్వసించిన ప్రతి వానికి అనుగ్రహించబడునుగాక. చాలామంది వేదనతో ఉన్నారు, నా జీవితంలో కార్యములు జరగట్లేదయ్యా, కార్యములన్నీ మూటగట్టి పక్కన పెట్టి ఉంచి ఉన్నావు, నన్ను సరిచేస్తూ ఉన్నావు, నీకు స్తోత్రం. కానీ నా హృదయం ఇంకా అలసిపోయిందయ్యా, నా హృదయం ఇంకా అలసిపోయింది. ఆ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు, కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క కోనేరులోనికి దేవుని కృప వస్తూ ఉన్నప్పుడల్లా ఒక దూత వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవరు ముందుగా దానిలోనికి దూకితే వారికి స్వస్థత కలుగుతుంది, ఎవరు ముందుగా దానిలోనికి దూకితే వారికి స్వస్థత కలుగుతుంది. దూకిన వాళ్ళకే కానీ నిలబడి ఉన్న వాళ్ళకి ఏ మేలు లేదు, దూకిన వాళ్ళకే కానీ నిలబడి ఉన్న వారికి ఏ ఉపయోగమూ లేదు. అయితే ఆ యొక్క వ్యక్తి, కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి, అతను నడవలేడు, నిలవబడలేడు, పాకను లేడు, ఏమీ చేయలేడు, అలా కూర్చుండి ఉన్నాడు. ఆ కూర్చుండి ఉన్న వ్యక్తి, ఎప్పుడు వెళ్దాము, ఆ కోనేటిలోకి నేను వెళ్ళాలి, ఆ కోనేటిలోనికి వెళ్ళి నేను బాగుపడాలా, నా జీవితం మార్చబడాలా, నా జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడాలని చెప్పి ఆశపడిన ప్రతిసారి ఏమి జరుగుతుందో తెలుసా, వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఈలోపు తనకంటే ముందుగా ఇంకొకరు వెళ్ళి దూకేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తి జీవితంలో నుండి కొన్ని మాటలు మనల్ని నేర్చుకోవాల్సిందిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి, నాకు నా జీవితం ఇలాగే ఉంది, ఆ దినాల్లో వైద్యులు లేరంటారా, ఆ దినాల్లో వైద్యులు లేరంటారా, వైద్యులు ఉన్నారు, అనేక మంది వైద్యులు ఉన్నారు, కానీ అతను ఏం చేశాడు, దేవుని దగ్గర స్వస్థత కావాలని చెప్పి దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. చాలామంది దినాల్లో మనుషులను ఆశ్రయించినంతగా దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నారు. నీ కార్యములు ఆలస్యమగుచూ ఉన్నవి అంటే, నీ కార్యములు వెనకబడిపోతూ ఉన్నవి, నీ వాగ్దానముల నీవు మూటగట్టి పక్కన నిలబడి చూస్తూ ఉన్నవంటే, నీవు దేవుని కన్నా ముందుగా ఎవరిని ఆలోచిస్తూ ఆశ్రయిస్తూ ఉన్నావు, మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నావు. అందుకని నీ కార్యములు ఏం జరుగుతున్నాయంట, వేచి చూస్తూ ఉన్నాయి. నువ్వు దేవుణ్ణి ఎప్పుడు ఆశ్రయిస్తావా, ఆయన సన్నిధి దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశాడంట,
ఆ కోనేటి దగ్గరే నిలబడి కూర్చుండి ఉన్నాడంట. ఆ కోనేటి దగ్గరే కూర్చుండి ఉన్నాడు. కానీ మన జీవితాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం? శ్రమలు రాని, ఇబ్బందులు రాని, ఇరుకులు రాని, అనారోగ్యములు రాని, ముందుగా మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం, లోకమును ఆశ్రయిస్తూ ఉన్నాం. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ యొక్క లేవలేని వ్యక్తి, నడవలేని వ్యక్తి లోకములో ఆశ్రయం ఉన్నను ఆశ్రయించకుండా దేవుని పాదాలు మాత్రమే పట్టుకొని ఉన్నాడు. గనుక ఏం చేయబడ్డాడంట? ఒకనొక దినమందు ప్రభు వారి కటాక్షమును పొందుకొని ఉన్నాడు. ఒకనొక దినమున ప్రభు వారి కటాక్షమును పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? అతడు నిలచి ఉన్నాడు గనుక. అతడు దేవుని యొక్క మందిరము అనబడిన శిలోయమను కోనేటి దగ్గర నిలచి ఉన్నాడు గనుక అతడు ఏం చేయబడ్డాడంట? దేవుని యొక్క కరుణను పొందుకొని ఉన్నాడు. నీ నా జీవితాల్లో ప్రే సహోదరుడా, ప్రే సహోదరి, కార్యములు జరగట్లేదు, వేదన చేత, బాధ చేత నేను నలగొట్టబడుతూ ఉన్నాను అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు. కానీ నువ్వేం చేయాలంట? దేవుని సముఖములో నిలవబడి ఉండాలి. దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అయ్యా, కృప నాకు దూరమైపోకూడదు. అయ్యా, కృప నా దగ్గరికి వస్తూ ఉన్నప్పుడల్లా కృప వెంబడి నీ పరుగులు తీస్తూ ఉండాలి. మనకన్నా ముందుగా ఎవరు కృప పొందేసుకుంటూ ఉన్నారు? అయ్యా, నీ కృపకు నేను దూరం కాకూడదు, నీ కృపలో నేను ఆనందించాలి అన్న ఆశ కలిగి ఉన్నట్లయితే ఈ ఉదయ కాలమందు దేవుడు చెప్పుచూ ఉన్న ప్రతి మాటను నీ జీవితంలో నెరవేర్పు కలుగు చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నాకు బాగోలేదు, అతని దగ్గర డబ్బులు లేవంటారా వైద్యం చేయించుకోవడానికి, ఆ యొక్క వ్యాధిగ్రస్తుల దగ్గర డబ్బులు లేవంటారా అందుకని దేవుని పాదాల దగ్గర కూర్చున్నారంటారా? ఇంట్లో అందరూ వదిలేశారు. ఎవరికన్నా బాగోపోతే ఏం చేస్తూ ఉంటాం? ఒకళ్ళ కాపితే ఒకళ్ళన్నా సహాయం చేస్తారు. కానీ అతన్ని ఏం చేశారంట? అందరూ వదిలేశారు. వదిలేసి దేవుని పాదాల దగ్గర పడేశారు. దూత వస్తుంది, నీ దగ్గర ఓపుకుంటే దూకు, లేకపోతే లేదు. అందరూ వదిలేసిన స్థితిలో, వెలివేయబడిన స్థితిలో దేవుని మందిరంలో కూర్చుని ఉన్నాడు. వెలివేయబడిన స్థితిలో దేవుని పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. దేవా, నన్ను కరుణించగా రావా, దేవా నన్ను ఇప్పటికైనా కరుణించగా రావా అని చెప్పి దేవుని దగ్గర కూర్చుని ఉన్నాడు. అతని జీవితం నుండి ఈ దినాన ఒక మూడు మాటలు మనం నేర్చుకుందాం. మొదటిగా, దేవుని యొక్క స్వస్థత కొరకు, ఆయన యొక్క చిత్తం కొరకు ఆశపడుతూ ఆయన మందిరం దగ్గర కూర్చుని ఉన్నాడు. ఈ యొక్క మన యొక్క జీవన ప్రయాణంలో మనం చాలా ప్రార్థన చేస్తూ ఉన్నాం, చాలా వేదన కలిగి ఉన్నాం, బాధలు కలిగి ఉన్నాం. శ్రమలు అనేవి అందరికీ కలుగుతూనే ఉంటాయి, ఇబ్బందులు అందరికీ కలుగుతూనే ఉంటాయి, అనారోగ్యములు అందరికీ కలుగుతూనే ఉంటాయి. కానీ నీ జీవితంలో ఒక ఆశ కలగాలి. ఏమని? సుబ్బారావు గారి దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది, ఇబ్బంది వచ్చింది, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గిపోతుంది, ఫలానా వారు నాకు సహాయం చేస్తారు, ఈ ఆశ కలిగి ఉండాలి కదా. జీవితంలో ఒక నిక్కచ్చి అయిన ఆశను మనం కలిగి ఉండాలి. స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా, శ్రమ ఏదైనా, అస్వస్థత ఏదైనా కానీ మొట్టమొదటిగా నువ్వు ప్రభువారి పాదాలు పట్టుకోవాలని ఆశను కలిగి ఉండాలి. ప్రభువా, నీవే నా దేవుడువు, నేనే నీ జనాంగము. ప్రభువా, నీవే నా దేవుడువు, నేను నీ స్వాస్యము, నీవు నా సొత్తు అని ప్రభువారి పాదాలు పట్టుకుని ఆయన మందిరములో నివసించాలని ఆశ నీకు కలిగి ఉండాలి. లోకంలో మనుషుల మీద కాదు నీ ఆశ, లోకంలో ఉన్న వైద్యుల మీద కాదు నీ ఆశ, లోకంలో ఉన్న నీ స్నేహితుల మీద కాదు నీ ఆశ. నీ ఆశ ఎవరి మీద ఉండాలంట? దేవుని మీదను, దేవుని మందిరము మీదను నీ ఆశను కలిగి ఉండాలి అనుకున్నారు. బంధువులందరూ వదిలేశారు. అతనికి ఏ అనారోగ్యం కలిగిందో దానిలో రాసి ఉండలేదు. ఒక వ్యాధి కలిగి ఉన్న అతనే చూద్దామా. ఇక్కడ అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. అతనికి ఒక వ్యాధి ఉంది, అది లేవలేడు, నడవలేడు, కూర్చుండలేడు. ఆ యొక్క కోనేటి దగ్గర ఆ రీతిగా అతను కూర్చుండి ఉన్నాడు. ఏ స్థితి లేదు, ఏ ఆదరణకి నోచుకోలేకుండా ఉన్నాడు. ఈ దినాన మనం ఏం చేస్తాం తెలుసా? ఏ ఆదరణ లేదు, ఏ స్థితి లేదు, ఏ పరిస్థితి లేదు. దేవుని మందిరం సంగతి తర్వాత మనకి కంట్లోనూ ఉన్న మొత్తం కన్నీరంతా ఏం చేస్తామంట?
మనమే మొత్తం అంతా కట్ చేస్తాం. ఎక్కడ తెలుసా, మన ఇంట్లో కూర్చుని ఎవరైతే మనకు సహాయం చేయలేదో, ఎవరైతే మనకి ఏ విషయంలో ఆదుకోలేదో వాళ్ళని బట్టి కోపం కలిగి మనం ఏం చేస్తాం, కన్నీరంతా వ్యర్థపరిచేసుకుంటూ ఉన్నాం. కానీ పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉన్నాడు, నీ కన్నీరు ఏదైనాను సరే, నీ బాధ ఏదైనాను సరే, నీ అనారోగ్యం ఏదైనాను సరే, దేవుని మందిరమునకు వచ్చే ఆశ కలిగి నువ్వు కలిగి ఉండగలిగినట్లయితే, ఆ కన్నీరేదో దేవుని మందిరంలో నువ్వు కార్చగలిగినట్లయితే, నా దేవుడు అంటూ ఉన్నాడు, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచువాడనై ఉన్నాను. అలసి ఉన్న ఆ వారి ఆశను నేను ఏం చేస్తున్నానంట, తృప్తిపరచబోతూ ఉన్నా. మొదటిగా ఆశని కలిగి ఉండాలి. నా దేవుని మందిరానికి వెళ్తే నా జీవితం మారిపోతుంది, నా దేవుని మందిరానికి వెళితే ఆయన ప్రసన్నత నా మీద కురిపించబడుతూ ఉంది, ఆయన కను దృష్టి నా మీద నిలపబడుతూ ఉన్నది. ఆశను కలిగి ఉన్నట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నీ ఆశను నేను తృప్తిపరచబోచు ఉన్నాను, నీ ఆశను నిన్ను తృప్తిపరచబోచు ఉన్నాను. ఈ మనోహరమైన పండుగలలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నీవు నా మందిరంలో నిలచి ఉన్నావు కనుక నేను నీ ఆశను తృప్తిపరచబోచు ఉన్నాను, నేను నీ ఆశను తృప్తిపరచబోచు ఉన్నాను. ఏం చేస్తాడట, ఏం చేస్తాడంట, ఆశను తృప్తిపరచబోచు ఉన్నాను. మరి నీ ఆశ ఏమై ఉన్నది, మరి నీ ఆశ ఏమై ఉన్నది, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిలో నేను విజ్ఞాపన చేస్తానయ్యా, దేవుని సన్నిధిలో నా వేదనంతా నీ బలిపీఠం దగ్గర నా కన్నీళ్లతో నీకు తెలియపరుస్తానయ్యా, దేవుని సన్నిధిలో నేను రొదన చేస్తానయ్యా. నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు తప్ప ఆదరించే దేవుడు ఎవరున్నారు? ఇప్పుడు పాట పాడుకున్నాం కదా, ఆదరణ కర్తవు అనాదునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఏం చేస్తాడంట, ఆయన తోడుగా ఉంటే ఒంటరెప్పుడు కాదంట, ఆదరణకర్త అయిన అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ఆయన్ని ఏం చేస్తున్నాం, ఆయన ఆదరణ మనం కోరుకోవట్లేదు, ఆయన ఆదరణ మనం కోరుకోవట్లేదు. లోకంలో నన్ను ఆదరించేవారు అనేకులు ఉన్నారు, లోకంలో నన్ను బలపరిచేవారు అనేకులు ఉన్నారు, లోకంలో నాకు శక్తినిచ్చేవారు, మాటల చేత ప్రభావితం చేసేవారు అనేకులు ఉన్నారని చెప్పి ఆదరణకర్తను విడిచిపెడుతూ ఉన్నావు, ఆదరణకర్తను విడిచిపెడుతూ ఉన్నావు, భక్తి చేస్తూ ఉన్నావు, ముసుకులో బ్రతుకుతూ ఉన్నావు, కానీ ఆదరణకర్తను ఆశ్రయించటలేదు. నీ జీవితంలో ఆయన నీ యొక్క ఆశను ఆయన తృప్తి పరచట్లేదు అంటే నువ్వేం చేయట్లేదు, ఆదరణకర్తను ఆశ్రయించట్లేదు. నువ్వు ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడంట, నిన్ను అనాథనిగా విడిచిపెట్టాడు. ఆయన ఈ సంవత్సర వాగ్దానం ఏంటి, నేను మిమ్మల్ని అనాథలనుగా విడిచిపెట్టను. శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వాగ్దానం చేసినప్పుడే నాకు చాలా వేదన బాధ పైకి చెప్పుకోలేను. అనాథలుగా ఎప్పుడు విడిచిపెట్టాడు, అన్నీ సంతోషంగా ఉండి అందరూ బంధుమిత్రులు అందరూ ఉన్నప్పుడు దేవుడు అనాథలుగా విడిచిపెట్టడా? అప్పుడు అనాథలని మనమేం ఫీల్ అవ్వం కదా, అందరూ ఉన్నారు, కావలసినంత ధనం ఉంది, మన దగ్గర కావలసినంత ఆరోగ్యం ఉంది, మనం అనాథలం అవుతామా? అనాథలము కాము. శ్రమల చేత, ఇక్కట్ల చేత, ఇబ్బందుల చేత, అనారోగ్యముల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు ఎవరూ లేని పరిస్థితుల్లో దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం, నా ఆదరణకర్త, నా ఆదరణకర్త నీవే అయ్యా అని ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంట, మనల్ని అనాథలుగా విడిచిపెట్టడంట. అంటే మనకేం కలుగుతాయి, ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, ఈ లోకంలో నిందలు కలుగుతాయి, ఈ లోకంలో ఇబ్బందులు కలుగుతాయి, ఈ లోకంలో అనారోగ్యములు కలుగుతాయి. అయినప్పటికీ మనం ఏం చేయాలంట, ఆదరణకర్తను ఆశ్రయించినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. వాగ్దానం చాలా బాగుంది, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు, కానీ శ్రమల సుడిగుండంలో నడిపించుకుంటూ మనల్ని ఏం చేస్తాడంట, స్థిరపరచి కృపలో నిలుపగబెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలమందు
ఆదరణకర్తను ఆశ్రయించగలిగినట్లయితే నా దేవుడు నీతో నాతో సెలవిస్తూ ఉన్నాడు, నేను నిన్ను అనాథునిగా విడిచిపెట్టను, నేను నిన్ను అనాథునిగా విడిచిపెట్టను. కానీ నువ్వేం చేయాలా? దేవుని మందిరంలో నిలవబడి ఆదరణకర్తను ఆశ్రయించాలి అనుకున్నాడు. ఇంతమంది వైద్యులు ఉన్నారు, నన్నేమీ చేయలేకపోయారు. ఇంతమంది బంధుమిత్రులు ఉన్నారు, నన్నేమీ చేయలేకపోయారు. ఆఖరికి నీవే నా సర్వస్వం యేసయ్యా, నీవే నా సర్వస్వం. నువ్వు ఎప్పుడు కార్యం చేస్తావో చెయ్యి, నీ పాదాలే నా శరణ్యం. నువ్వు ఎప్పుడు కృప చూపుతావో చూపు, నీవే నా శరణ్యం. ఆ రీతిగా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ రీతిగా దేవుని పాదాల దగ్గర కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు. రెండవదిగా ప్రయత్నం చేశాడంట. ఏం చేశాడు? ప్రయత్నం చేశాడు. ఏడవ వచనం చదువుకుందామా? ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపనప్పుడు, కదిలింపబడినప్పుడు నన్ను కూనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఏం చేశాడంట? నేను వచ్చునంతలో నాకంటే ముందుగా ఇంకొకడు వచ్చేసినాడు. నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఆశ్రయిస్తూ ఉన్నావు, నా ఆదరణకర్త నీవే యేసయ్యా అని చెప్పి నువ్వు దేవుని మందిరంలో కూర్చుండి కన్నీళ్లు విడుస్తూ ఉన్నావు. విడుస్తూ ఉన్నప్పుడు పరంధాముడు ప్రత్యక్షమయ్యాడు. అతను కోనేటి దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు గమనించారంటే, అటువైపుగా వస్తున్న ప్రభు వారు గమనించి ఏంటి నీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు, అయ్యా కోనేటిలోనికి దేవుని దూత వచ్చి కదిలించినప్పుడు స్వస్థత కలుగుతూ ఉంది, ఎవరు మొదటిగా దిగుతూ ఉన్నారో వారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. కానీ నేను వచ్చినంతలో ఇంకొకడు వచ్చి దూకేస్తున్నాడయ్యా, నేను వచ్చినంతలో ఇంకొకడు వచ్చేస్తూ ఉన్నాడు. ఇది నానా మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఆశపడుతూ ఉన్నాం, దేవా నా ఇబ్బంది ఇది, నా ఇరుకు ఇది, నా శ్రమ ఇది, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నీవే నా ఆశ్రయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థనలో కనిపెట్టట్లేదు, ప్రార్థనలు ఏం చేయట్లేదు, కనిపెట్టట్లేదు. నువ్వు కనిపెట్టగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, నీ ప్రయత్నాన్ని నువ్వు చేయట్లేదు, నువ్వు ప్రార్థన మాత్రమే చేస్తూ ఉన్నావు. ప్రభువారు కొంతమందికి తలాంతులు ఇచ్చి ఉన్నారు కదా, మనందరికీ తెలిసిందే. ఒకరికి 10 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. 10 తలాంతులు ఇచ్చిన వాడు 10కి 10 తలాంతులు సమకూర్చాడు, 5 తలాంతులు ఇచ్చిన వాడికి 5కి 5 తలాంతులు సమకూర్చాడు. 1 తలాంత ఇచ్చిన వాడికి ఏం చేశాడంట, ఏం చేశాడు? 1కి 1 సంపాదించాడా? నన్ను తీసుకెళ్ళి ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. ఇది నాన్న ప్రతి క్రైస్తవుడు చేస్తూ ఉన్న తప్పిదం ఏమిటయ్యా అంటే, దేవుడిచ్చిన కృపను, దేవుడి దగ్గర పొందుకోవలసిన కృపను మనం ఏం చేస్తూ ఉన్నాం? పాతి పెడుతూ ఉన్నాం. మన ప్రయత్నాన్ని మనం చేయటం లేదు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఏ మాట సెలవిస్తూ ఉన్నాడో, దేవుడు ఏ మాట మన కొరకు దాచిపెట్టి ఉన్నాడో, ఆయన ఎటువైపు మనల్ని అడుగులు వేయమంటూ ఉన్నాడో, ఆ ప్రయత్నాన్ని మాత్రం మనం కనుగొనలేకపోతూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉన్నాం, కనీసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన దగ్గర నుండి ఏం జవాబు వస్తూ ఉందో, ఆయన బలిపీఠం దగ్గర నుండి మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో, ఆయన సమాధానం కొరకు కనిపెట్టుకోవాల్సిన టైంలో మనం ఏం చేస్తున్నాం? అమ్మా బువ్వా ఆమేన్. దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఆదరణకర్తవై ఉన్న దేవునికి మొరపెడుతూ ఉన్నావు, కానీ నీ ప్రయత్నం అనేది ఉండట్లేదు. ఆలోచనిచ్చే దేవుడు ఆలోచనించే సమయానికి నువ్వు లేచి వెళ్ళిపోతూ ఉన్నావు. ఆలోచనిచ్చే దేవుడు నీతో మాట్లాడదాం అనే సమయానికి నువ్వు ఏం చేస్తూ ఉన్నావు? నీ ప్రార్థన ముగించేసుకొని నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. అతను అంటూ ఉన్నాడు, నాకు బాగోలేదు, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, నేను కదలలేని స్థితిలో ఉన్నా, నేను నడవలేని స్థితిలో ఉన్నాను, నేను ఇలాగే కూర్చుంటా, ఎవరన్నా తీసుకెళ్ళి నన్ను అందులో పడేస్తే వెళతా అని ఉండలేదంట. నేను వచ్చునంతలో అంటే ఏం చేస్తున్నాడు,
ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళాలి. చాలామంది వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు, కొద్ది కొద్దిగా కదిలినా కూడా అన్ని సంవత్సరాల దగ్గరికి వెళ్ళిపోయేవాడు కదా అని. అక్కడ ఎంతమంది కూర్చుని ఉంటారంట? స్వస్థత కోనేరు దగ్గర అతడు ఒక్కడే కూర్చుని ఉండలేదు. స్వస్థత కోనేటి దగ్గర అనేకులు కూర్చుని ఉన్నారు. స్వస్థత కోనేటి దగ్గర అనేక మంది ఉన్నారు. మందిరంలో అనేకులు కూడి ఉన్నను కూడా ప్రభువు ప్రత్యక్షత ఎవడు దీనుడే విరిగి నలిగిన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో వణుకుచూ ఉన్నాడు. ఆ వారి మీదకే దేవుని ప్రసన్నత దిగి వస్తూ ఉంది. అనేకులు కూర్చుని ఉన్నారు కానీ అందరి మీదకనే దేవుని ప్రసన్నత దిగిరాదు. కానీ ఎవరు విరిగి నలిగిన మనస్సుతో కూర్చుని ఉన్నారు వారి మీదకి తప్పక దేవుని ప్రత్యక్షత ప్రసన్నత దిగి రాబోతూ ఉంది. ఎవరన్నా తీసుకెళ్ళి పైన వేస్తే బాగుండని చూడలేదు. తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. తన ప్రయత్నం నేను వచ్చినంతలోనే వేరొకడు వచ్చేస్తున్నాడయ్యా, నేను వచ్చినంతలోనే వేరొకడు వచ్చేస్తూ ఉన్నాడు. ఇది నానా దేవుడిని ఆశ నెరవేర్చాలి అంటే ఒక పని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒక అక్కరత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఒక స్వస్థత కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుని మందిరంలో నువ్వు దేని కొరకైనా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు యొక్క జవాబు కొరకు కూడా నువ్వేం చేయాలంట? ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూడాలంటారా వద్దంటారా? చూడాలా? మరి మనం ఎదురు చూడకుండానే వెళ్ళిపోతూ ఉన్నాం. ఎదురు చూడకుండానే వెళ్ళిపోతూ ఉన్నాం. మన జీవితాల్లో మన యొక్క ఆశను దేవుడు తీర్చట్లేదు అంటే, మన జీవితాల్లో దేవుని యొక్క ఆశ మన జీవితంలో నెరవేర్చబడట్లేదు అంటే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం కానీ ఆయన ఇచ్చే జవాబు కొరకు మన ప్రయత్నం చేయవలసిన దాన్ని ఆయన ఇచ్చు జవాబుతో మనం ప్రయత్నం చేయాలా? ప్రయత్నం చేయమన్నారు కదా. ఇంట్లో చిన్న ప్రార్థన చేసుకుని సుబ్బారావు దగ్గరికి వెళ్ళిపోదాం, ఇంట్లో చిన్న ప్రార్థన చేసుకుని ఏదో ఒక పని చేసేద్దాం, ఇంట్లో ప్రార్థన చేసుకుని ఏదో ఒక చిన్న పని చేసేద్దాం, ఇది కాదు. నువ్వు చేయు ప్రయత్నం దేవుని యొక్క జవాబు మీద నుండి నీ ప్రయత్నం చేయాలా? నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రయత్నాలు చేయటం కాదు, దేవుడు నీకు సెలవిస్తాడు దాన్ని బట్టి నువ్వు ప్రయత్నం చేయాలా? అంతేగాని ఆ ఒక్క తలాంతి ఇచ్చినవాడు ఏం చేశాడు? నువ్వు విత్తని చోట కోయేవాడు గనుక ఏం చేశాడంటే దాన్ని భూమిలో పాతి పెట్టాడు. ఇదే నాన్న మనము కూడా ఏంటంట, ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తే వెళ్ళిపోతూ ఉన్నాం కానీ దేవుడు అనుగ్రహించే జవాబు కొరకు, దేవుడిచ్చే ఆలోచన కొరకు కనిపెట్టట్లేదు. దావీదు మహారాజు యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది, అందరికీ తెలిసినదే. యుద్ధానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు అయ్యా నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు క్షేమాన్ని దయచే, నా సైన్యాన్ని అంతటికీ క్షేమాన్ని దయచే, ఏసునామున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వెళ్ళిపోయాడా? దేవుని దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి జవాబు రాకపోతే, ఒకసారి వెళ్ళాడు యుద్ధానికి, విజయాన్ని సాధించుకొచ్చాడు, మరలా యుద్ధం అదే శత్రువులతోటి మరలా అదే స్థలంలో యుద్ధం జరిగిపోతూ ఉంది. ఒకసారి ప్రార్థన చేశాం కదా, దేవుడు తెలియపరచాడు కదా, మరలా కనిపెట్టాల్సిన అవసరం ఏముందిలే, అదే సైన్యం అదే స్థలం. మనమైతే ఏం చేస్తాం తెలుసా? మన దేవుడే కదా, మన దేవుడే మొన్న వెళ్ళిన చోటకి ఏం పర్లేదు, మరలా వెళ్ళిపోదాం. చేసేది దేవుడి సహాయం కొరకే, దేవుడు యొక్క శత్రువులే మనం ఇచ్చేస్తూ ఉన్నాం. మన సొంత పని కాదు, దేవుని యొక్క విరోధుల్నే మనం ఇబ్బంది పెడుతూ ఉన్నాం అని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ దావీదు మహారాజు అట్లా చేయలేదు, మరలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా మరలా దండ దిగిపోతుంది, ఏంటి నా పరిస్థితి అని చెప్పి మరలా వెళ్ళిపోయాడా? ఒకసారి జవాబు ఇచ్చాడుగా దేవుడు, నువ్వు హ్యాపీగా వెళ్ళిపో, వారిని నీ చేతులకు అప్పగిస్తున్నాను, ప్రార్థన చేసి మరలా వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని జవాబు వచ్చేంత వరకు మందిరంలో ఎదురు చూశాడు. దేవుని యొక్క జవాబు వచ్చినంత తరువాతనే ఏం చేశాడంట? దేవుడు ఏం చెప్పాడు? ఈసారి వారు మాటగాండ్రని ఏర్పాటు చేశారు గనుక నీవు మౌనముగా కంబళి చెట్ల మధ్య దాగుకొనము. నీవు దేవుని యొక్క పాదాల దగ్గర ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించే జవాబు కొరకు కూడా నువ్వు ఎదురు చూడాలి. ఆయన ఇచ్చిన జవాబును బట్టి నువ్వు ప్రయత్నం చేస్తే విజయము నీదే. ఆయన ఇచ్చిన జవాబును బట్టి నువ్వు నీ అడుగులు ముందుకు వేస్తే దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఆశను నేను తృప్తిపరచబోచున్నాను, నీ ఆశను నేను తృప్తిపరచబోచున్నాను. నువ్వేం చేయాలంట? నేను చెప్పు ఆలోచన బట్టి నువ్వు అడుగులు వేయాలి, నేను చెప్పు నా ఆలోచన బట్టి నువ్వు అడుగులు వేయాలి. ఈ దినాల్లో ఏదైనా సరే వర్ధిల్లలేకపోతుంది, ఏదైనా సరే దీవెన పొందలేకపోతూ ఉన్నావు, వాగ్దానాలు నిలచేయ ఉన్నవి, ప్రవచనాలు నిలచేయ ఉన్నవి,
దర్శనములు నిలచే ఉన్నవి అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ కనిపెట్టు అనుభవాల్లోనికి వెళ్ళటలేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాము కానీ దేవుని దగ్గర నుండి జవాబు, దేవుని దగ్గర నుండి సహాయము, దేవుని దగ్గర నుండి సలహా పొందుకునేంత వరకు మనము వేచి ఉండటలేదు, ఆయన ఒక మాట కొరకు కనిపెట్టటలేదు. అందువలన ప్రతి వాణి ఆశ ఏమవుతూ ఉంది, ఆశ ఆశగానే మిగిలిపోతూ ఉంది. ఈ యొక్క మనోహరమైన పండుగల్లో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు, నేను నీ ఆశను తీర్చబోచు ఉన్నాను, నేను నీ ఆశను తృప్తిపరచబోచు ఉన్నాను. నువ్వేం చేయాలంట, నా యొక్క సహాయము కొరకు ఎదురు చూస్తూ నా మందిరములో కృప కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ మనోహరమైన పండుగల్లో ప్రభు వారంటూ ఉన్నారు, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచబోచు ఉన్నాను. ఏం చేయాలా, మొదటిగా ఏం చేయమంటున్నాడు, ఆశపడమంటూ ఉన్నాడు. ఆయన యొక్క మనసు తెలుసుకుని నీ ఆశ ఏంటో, నీ ఇబ్బంది ఏంటో ప్రతిదీ ఆయన పాదాల దగ్గర పెట్టాలి. ఆశపడమంటున్నారు కదా అని చెప్పి, అయ్యా నాకు ఒక పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద విల్లా కావాలి, నాకు ఒక పెద్ద కారు కావాలి, నాకు ఒక ఉద్యోగం కావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి, చిన్నది కాదు సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి. నేను చదివింది మాత్రం 10th క్లాసే, నేను చదివింది మాత్రం 10th క్లాసే, నాకు పెద్ద బంగ్లా కావాలి, నా దగ్గర ఉన్నది మాత్రం కొంచెమే. మన ఆశలు ఎలా ఉండాలంటే ప్రభు వారు మెచ్చేదిగా ఉండాలా. మన ఆశలు ఎలా ఉండాలి అంటే ప్రభు వారికి అనుకూలమైనదిగా ఉండాలా. సొలొమోను మహారాజు, సొలొమోను ఎవరు, మహారాజు, ఏం కోరుకోవాలి, చుట్టుపక్కల దేశాలన్నీ నా కిందకి రావాలి, చుట్టుపక్కల రాజులందరూ నా కిందకి రావాలి, ఇది రాజుగా కోరుకోవాల్సిన ఆశ. కానీ సొలొమోను రాజు ఏం కోరుకున్నాడు, ఈ ప్రజలను ఏలుటకు కావలసిన జ్ఞానము కావాలయ్యా, నాకు నెమ్మదితో కూడిన సంవత్సరాలు కావాలి, ఈ ప్రజలందరినీ ఏలాలి నేను, నాకేం కావాలి, డబ్బు కావాలని అడగలేదు, బంగారం కావాలని అడగలేదు, జ్ఞానము కావాలి. నీ ఆశ దేవుడు మెచ్చేదిగా ఉండాలి, నీ ఆశ దేవుడు మెచ్చేదిగా ఉండాలి. అది నీ అవసరత అయినా కానీ, నీ ఇబ్బంది అయినా కూడా ప్రభువారు నీ అవసరత తెలియచేయాలి, నీ ఇబ్బంది తెలియచేయాలి. ఆశపడమన్నాడు కదా అని, నాకు ఒక 1/4 కేజీ బంగారం కావాలి, 1 కేజీ వెండి కావాలి. చాలామంది ఇలా ప్రార్థన చేస్తూ ఉంటారు. మనం అడిగిన ఆశకి మనకి సంబంధం ఉండదు, మనం అడిగిన ఆశకి మన జీవితానికి పోలిక ఉండదు. వెలుపుచర్ల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఒకటే సంతోషం వస్తుంది, బాధ వస్తుంది. ఆయన చెప్పిన సంఖ్య చూస్తే అపరిమితం, కానీ ఇప్పుడు మేము వెళ్ళొచ్చే పరిస్థితులు చూస్తే చెప్పలేని మోగవేదన అన్నమాట. అయ్యా నువ్వు చెప్పిన మాట ఎప్పుడు తీరుతుందో కదా, నా ఆశ ఎప్పుడు తీరుతుందో కదా, ఎప్పుడు ఈ యొక్క నా కన్నులతో నేను చూస్తానో లేదో. నువ్వు గొప్ప దర్శనాలను గ్రహించి ఉన్నావు, గొప్ప మాటలు సెలవిచ్చి ఉన్నావు. ఆశ కలిగినప్పుడు అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడంట, 24 సంవత్సరాలు ఎదురు చూశాడు. నిన్ను స్థిరపరచబడాలా, నిన్ను దీవించేస్తే పని అయిపోతూ ఉంది, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిన్ను ఆశీర్వదించేస్తే ఒక పని అయిపోతుంది, తిరిగి నువ్వేం చేస్తావు, తిరిగి నువ్వేం చేస్తావు. విడువక ప్రభువారి పాదాలు పట్టుకుని ఆయన సన్నిధిలో నేను నిలబడి కృతజ్ఞతాస్తుతులు నీ జీవితాంతం చెల్లిస్తావనే నమ్మిక ప్రభువారికి ఇంకా నువ్వు కలగలేదు. నీ జీవితంలో కార్యం జరగట్లేదు అంటే కార్యము జరిగిన తర్వాత నువ్వు ప్రభు వారికి విధేయుడిగా ఉంటావన్న నమ్మిక ప్రభు వారికి కలగట్లేదు. కార్యము జరిగిన తర్వాత ప్రభువులో స్థిరపరచబడతావన్న నమ్మిక ప్రభు వారికి ఇంకా నువ్వు కలగలేదు. గనుక ఆయన ఏం చేస్తూ ఉన్నారంట, 24 సంవత్సరాలు అబ్రహామును పరిశోధించిన తరువాత వాగ్దానమును స్థిరపరచి ఉన్నాడు. 24 సంవత్సరములు పరిశోధించిన తరువాత అప్పుడు దేవుడు వాగ్దానమును స్థిరపరిచి ఉన్నాడు. అబ్రహాం
అంటాడు, నువ్వు నాకు అన్ని ఇచ్చావయ్యా, నువ్వు నాకు ధనాన్ని ఇచ్చి ఉన్నావు, పశువు మొత్తం పశువులు ఇచ్చి ఉన్నావు, మందని మేపు కాపర్లు ఇచ్చి ఉన్నావు, పనివారిని ఇచ్చి ఉన్నావు, ఇంత అలవరచబడిన వారు 318 మంది మనుషుల్ని ఇచ్చి ఉన్నావు, అన్నీ ఇచ్చి ఉన్నావు, ఉపయోగం ఏముందయ్యా? కడుపున పుట్టినవాడు ఒక్కడను కూడా లేడు. దీనివల్ల నాకేం సంతోషం, విసిగిపోయి ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు, ఆ వేదనలోనే ప్రభుతో స్థిరమైన నిబంధనను సమకూర్చుకున్నాడు, ఆ వేదనలోనే ప్రభుతో నిత్యమైన కృపకు పాత్రుడిగా ఎంచబడి ఉన్నాడు. గనుక అబ్రహాము జీవితంలో వాగ్దానము స్థిరపరచబడి ఉన్నది. నీ నా జీవితంలో ఏ వేదన చెంద, బాధల చెంద, ఇబ్బందుల చెంద కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు నువ్వు వేదన పడే ఉపయోగము లేదు, కానీ ఈ వేదనలో ప్రభు యొక్క పాదాలు విడువక నిత్యము నీ పాదాలు నేను పట్టుకుంటానయ్యా అన్న స్థిర నిశ్చయత నీకు కలుగుట కొరకే దేవుడు ఆలస్యము చేయుచు ఉన్నాడు. స్థిరమైన నిశ్చయత నీ జీవితంలో కలుగుతుందేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. బిడ్డల్లో మార్పు లేదా? బిడ్డల మారిపోయిన తర్వాత నీ పరిస్థితి, భర్త మారిపోయిన తర్వాత నీ పరిస్థితి, వారు అంటుకట్టబడతారు మరి నీవు, వారు అంటుకట్టబడతారు మరి నీవు. ముందుగా నీవు స్థిరపరచబడాలా, దీవెన కలిగిన తర్వాత వెను తిరిగి చూడకుండా నిన్ను స్థిరపరచుకుంటూ ఆయన వాగ్దానమును నెరవేర్చబోతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ వాగ్దానమును నెరవేర్చబోతూ ఉన్నాడు, నిన్ను కృపలో స్థిరపరచుట కొరకే ఆయన ఆలస్యము చేయిచూ ఉన్నాడు. మూడవదిగా ఓర్పు కలిగి ఉన్నాడంట. ఇక వ్యాధిగ్రస్తుడు ఏం చేస్తున్నాడు? ఓర్పు కలిగి ఉన్నాడంట. మనకైతే ఏం చేస్తాం? మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసాం, పొద్దున్న ప్రార్థన చేసాం, సాయంత్రానికల్లా పని జరిగిపోవాలి. పొద్దున్న మందిరానికి వచ్చి ప్రార్థన చేసాం, సాయంత్రానికల్లా పని జరిగిపోవాలి. అయ్యా ఈ పని నీ దగ్గర పెడుతూ ఉన్నాం. మనం హిస్కియాలం కదా, అవునా? మనం హిస్కియాలం కదా, తెల్లారేపాటికి జవాబు రావాలి. పరిశుద్ధాత్మదేవుడు అంటూ ఉన్నాడు, నీ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. ఆ ఓర్పు పరిశుద్ధమైన ఓర్పుగా ఉండాలి. లోకంలో చాలా ఓర్చుకుంటాం, బంధుమిత్రులు ఏమన్నా అన్నా చాలా ఓర్చుకుంటాం, స్నేహితులు ఏమన్నా అన్నా ఓర్చుకుంటాం, భర్త ఏమన్నా అన్నా ఓర్చుకుంటాం, బిడ్డలు ఎదురు తిరిగినా ఓర్చుకుంటాం, కానీ దేవుని దగ్గర మనం ఓర్పు కలిగి ఉంటాం. ఈ పని జరగట్లేదు, ప్రార్థన చేస్తాం, ఈ పనికి జవాబు రాలేదు, ఏం చేస్తాం? మన ప్రయత్నాలు మనం చేసేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన దేవుని దగ్గర ఈ మొర మనం పెట్టి ఉన్నాం, జవాబు రాలేదు, మన పని మనం చేసేస్తూ ఉంటాం. దేవుని దగ్గర నుంచి ఇంకా మనకు జవాబు రాలేదు, ఏం చేయమంటాడో ఆయన మనకి తెలియపరచలేదు, మనం ఏం చేస్తాం? ఆయనకి చెప్పాం కదా, ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి మొరపెట్టాం కదా, ఆయన ఆలకించాడు కదా, ఇంకా ఆయన ఓకే అనేశాడు అని మన సొంత నిర్ణయములతో మనం ఏం చేస్తాం? పని ప్రారంభించటం మొదలు పెడతాం. కానీ ఓర్పు, నీ పరిశుద్ధతలో పరిశుద్ధమైన భక్తిలో ఓర్పు కావాలి. ప్రభువారి దగ్గర అతను ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడో తెలుసా? 38 సంవత్సరాలు దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నాడు. 38 సంవత్సరాలు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ నా జీవితంలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇది మాత్రమే నువ్వు ఎదురు చూసి విసిగిపోయాను, వేసారి ఉన్నాను, నేను ఎంత భక్తి చేశానో దేవుడు నన్ను కరుణించట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా శ్రమలు ఎక్కువవుతున్నాయి కానీ దేవుడు నన్ను కరుణించలేదు అని నువ్వు విసుగు చెందుతూ ఉంటే నువ్వు స్థిరపరచబడలేకుండానే దేవుడు నీ జీవితంలో కార్యములు చేయాలంటే అది అసంభవం. దేవుడు నీ జీవితంలో మేలులు చేయాలంటే అది అసంభవం. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే ఓర్పుతో కూడిన భక్తిని నువ్వు చేయాలా, ఓర్పుతో కూడిన భక్తిని నువ్వు చేయాలా. నీ జీవితంలో ఓర్పు లేకుండా 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను బిడ్డ మార్పులేదు, ఇంకా నేను వెనక్కి వెళ్ళిపోతే బాగుండు, నీలో ఈ మనసు ఇంకా చావలేదు కాబట్టి ప్రభువారి కార్యములు కూడా చేద్దాం 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 అనుకుంటా ఆయన నిలవబడే ఉన్నాడు. నీలో ఈ మనసు చావలేదే గనుక
నేను బ్రతికి ఉన్నాను చచ్చిపోయినను, నా దేవుడు సజీవుడు, నా కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు అన్న స్థిరమైన నిశ్చయత నీకు కలిగిన దినాన ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ ఆశను తప్పిక తప్పక తృప్తి పరచవాడనే ఉన్నాను. నీలో స్థిరమైన మనస్సు కావాలా? నీలో స్థిరమైన మనస్సు కావాలా? అతను చూశాడు, చూద్దామా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడంట. ఐదో వచనం, ఐదు ఐదు, యోహాను సువార్త మనం 5:5, 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుషుడు. ఎన్ని సంవత్సరాలు అంట? 38 సంవత్సరాలు. నీ నా జీవితంలో విసిగిపోతూ ఉన్నావేమో. నేను ప్రార్థనకు వస్తున్నాను కదయ్యా, ఒకవేళ అన్ని విషయాల్లో నేను మంచిగా ఉంటున్నానయ్యా, నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నానయ్యా, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నానయ్యా, నీలో నేను స్థిరమైన మనసు కలిగి ఉన్నానయ్యా అని నువ్వు నిండు మనసుతో నా దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడితే ప్రభు అంటూ ఉన్నాడు. చూద్దామా అక్కడికి ఏమన్నాడన్న. 6, యేసు వాడు పడి ఉండడం చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థ పడగోరుచున్నావా అని వాడిని అడుగుగా, ఈ ఉదయ కాలమందు దేవుడిని అడుగుచూ ఉన్నాడు, నీవు బాగుపడగోరుచూ ఉన్నావా? ఇంతకాలము నువ్వు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు గనుక, ఇంతకాలము నా కృప కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు గనుక నువ్వేం ఏం అడుగుతూ ఉన్నాడు? నీ హృదయ వేదన నేను తీర్చబోచూ ఉన్నాను, నేను నీకు మేలు కలుగ చేయబోచూ ఉన్నాను, నీవు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు గనుక, నీవు నా కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నావు గనుక, నీవు నా కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు గనుక నేను నీకు మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాను, నేను నీకు ప్రతి విధమైన కార్యమును సఫలపరచాలని ఆశపడుచు ఉన్నా. నీ యొక్క ఆశ ఏదైనా సరే నిన్ను తృప్తిపరచాలని ఆశపడుచు ఉన్నానని దేవుడి రావదే కాలమందు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ ఆశ ఏమై ఉన్నది? నీ ప్రయత్నం ఏమై ఉన్నది? దేవునిలోను చేయు ఓర్పు ఎలా ఉంది? నేను అన్ని విషయాల్లో బాగున్నాను, దేవుని మందిరంలో కరెక్ట్గా ఉన్నాను, దేవుడి ఉదయ కాలం ముందు వాగ్దానం చేశాడు, తప్పక ఈ మనోహర పండుగల్లో మన ఆశను దేవుడు తృప్తిపరచును గాక, తప్పక ఈ మనోహరమైన పండుగల్లో ప్రతి వాణి ఆశను దేవుడు తృప్తిపరచబడును గాక. ఆయన మన ఆశను తృప్తిపరచేశాడు. అందును బట్టి ముందుగానే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిచర్యల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గర్భఫలాలు దేవుడు ధరవబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సొంత గృహ నిర్మాణ విషయాల్లో దేవుడు కృప చూపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కృప పొందిన నీవు చేయవలసిన మరొక కార్యం ఉన్నది. 14వ వచనం చదువుకుందాం. 14:5-14. యేసు దేవాలయంలో వాణిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకము. చాలమ్మా ఏం చేయాలంట? ఇకను పాపము చేయొద్దని సెలవిస్తున్నాడు. వాడు ఎక్కడ ఉన్నాడంట? స్వస్థపరచబడ్డాడు, దేవుని యొక్క పాదాల చింత విడుదల పొందుకున్నాడు. కోనేటిలో దూకే దేవదూత కన్నా గరుడైన దేవుడు మన మధ్య నిలవబడి ఉన్నాడు. ఇవదే కాలమందు దేవుడు నీకు విడుదలనిచ్చి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నిన్న కృపకు పాత్రులుగా చేసిన తర్వాత నువ్వు ఎక్కడ నిలబడాలంట? దేవాలయంలో నువ్వు నిలబడాలా? నీ బిడ్డలను మార్చిన తర్వాత, నీ బిడ్డ నీ భర్తను మార్చిన తర్వాత, నాకేంటిలే నా కుటుంబంతో నేను సంతోషంగా ఉన్నాను, నాకేంటి నా బిడ్డలతో నేను సంతోషంగా ఉన్నాను, నాకేంటి దేవుడిచ్చిన గృహంలో నేను సంతోషంగా ఉన్నాను, నాకేంటి దేవుడిచ్చిన ఈ పరిచర్యలో, దేవుడిచ్చిన ఈ జనాంగముతో నేను సంతోషంగా ఉన్నాను. ఇది కాదు. ఎక్కడ ఉన్నాడంటే అతను
స్వస్థపరచబడిన తర్వాత దేవాలయంలో ప్రభు వారి ఎదుట ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇకను కీడు జరగకుండు నిమిత్తము నిన్ను స్వస్థపరచాను, నిన్ను బాగు చేశాను, నిన్ను దీవించాను, నీవు నాకు అంటు కట్టబడి ఆ రీతిగానే కృపలో నిలచి ఉండాలి. కృపలో నిలచి ఉండక వేరు మార్గాల్లోనూ ఫలించాలని చూస్తే ఏం జరుగుద్దంట, మరెక్కువ కీడు కలగబోతుందంట. నువ్వు కృపలో స్థిరపరచబడిన తర్వాత వేరు మార్గాల్లో నేను ఇంకా ఆశీర్వదించబడాలి, ఈ మార్గము కాక నేను వేరు మార్గాల్లో ప్రభువు చేత కాక వేరొక చేత మనుషుల చేత నేను దీవించబడాలి, మనుషుల వైపు నేను ఆధారపడాలి, మనుషుల చేత నేను స్వస్థపరచబడాలి అని చెప్పి ఆశ నీకు కలిగినట్లయితే ప్రభువారు అంటూ ఉన్నాడు, నేను ఎంతగా నిన్ను దీవించబోతూ ఉన్నానో మరెక్కువ కీడు నీకు కలుగకుండు నిమిత్తము ఇకను పాపము చేయొద్దు. ప్రభువారి యొక్క దీవెన ఎంత స్పష్టముగా ఎంత ఆశీర్వాదకరముగా మన ముందు నిలబడుతూ ఉన్నదో ఆశీర్వదించిన దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నా ఆశీర్వాదము మీద నిలచి ఉండాలి అంటే ఆశీర్వాదము పొందిన మీరు మరెన్నడూ వెనుక తిరిగి చూడవద్దు. ఆశీర్వాదము పొంది దీవించబడిన మీరు మరెన్నడూ వెనుక తిరిగి చూడవద్దు. ఈ జీవితం ప్రభు ఇచ్చిన కృప, ఈ జీవితం ప్రభు ఇచ్చిన కృప. బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప, బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు ఇంత భాగ్యము నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, నాలో ఏ యోగ్యత లేదయ్యా, ఎంత భాగ్యాన్ని ఇచ్చావు, నాలో పరిశుద్ధత లేదయ్యా, నీ ప్రేమను కురిపిస్తూ ఉన్నావు ప్రభువా. ఒక్క కన్నీటి బొట్టితోనైనా ఆయన పాదాలు ఈ యొక్క ఉదయకాలం మందు తడపగలిగినట్లయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, నీ ఆశను నేను తృప్తిపరచబోచూ ఉన్నాను, నీ ఆశను నేను తృప్తిపరచబోచూ ఉన్నాను. నువ్వు ఏ మనసుతో ఉన్నావో ప్రభువారి మనసుతో విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో కూర్చొనినట్లయితే ఆయన నీ మీద దృష్టి ఉంచి నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఈ మనోహరమైన పండుగలు నీ జీవితంలో మనోహరముగా సంతోషమును ఉత్సాహమును పుట్టించేవిగా ఆయన చేయబోతూ ఉన్నాడు. పండుగలు పండుగలు వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ ఆయన ఇచ్చే సంతోషమును ఆయన ఇచ్చే ఉత్సాహమును అనుభవించదలిసి ఉన్నావు. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప, జీవిస్తున్నామంటే ఆయన కృప. సాగిపోయిన నీడవలే గతించిపోతూ ఉన్నాయి మన దినాలు, సాగిపోయిన నీడవలే గతించిపోవచ్చు ఉన్నవి. మన పోకడెప్పుడో దేవుని రాకడెప్పుడో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం, ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నాం. ఇకనైనను నువ్వు ప్రభువుకు అంటు కట్టబడినట్లయితే, ఇకనైనా నీ ప్రయత్నం ప్రభువుతో కలిసి నువ్వు చేయగలిగినట్లయితే, ప్రభువుకు నీ అవసరతను నీ ఆశను ప్రభువుకు తెలియపరచగలిగినట్లయితే, ప్రభువు నందును ఓర్పు కలిగి ఈ యొక్క పరుగు పందెంలో నువ్వు పరిగెత్తగలిగినట్లయితే నా దేవుడు అంటూ ఉన్నాడు, అలసియున్న నీ ఆశను నేను తృప్తిపరచబోచు ఉన్నాను, అలసిపోయి ఉన్న నీ ఆశను నేను తృప్తిపరచబోచు ఉన్నాను. ఏ ఒక్కరు మౌనంగా ఉండద్దు. కోనేటిలో దిగిన దేవదూత కన్నా ఘనుడగు దేవుడు మన మధ్య సంచరించు ఉండగా నీ ఆశను ప్రభు వారికి తెలియపరచు, నీ ఆశను ప్రభు వారికి తెలియపరచు. ఆయన మనల్ని విడిచి వెళ్ళకముందే, మన మధ్య నుండి ఆయన వెళ్ళిపోకముందే, మనల్ని దాటి వెళ్ళిపోకముందే నీ ఆశను ప్రభువుకు తెలియపరచు. ఆయనతో ఒక నిబంధన చేసుకో, ఆయనతో ఒక నిబంధన చేసుకో, నీ పరిస్థితి ఆయనకి వివరించు. నీకు నీకు అంటు కట్టుబడి ఉంటానయ్యా, నా జీవితంలో మార్పు కావాలయ్యా, నా పరిచర్యలో మార్పు కావాలయ్యా, ఈ ప్రజల్లో మార్పు కావాలయ్యా, నా భర్త జీవితంలో మార్పు కావాలయ్యా,
నా బిడ్డల్లో మార్పు కావాలయ్యా. కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకో. ఆయన దాటి వెళ్ళక ముందే నిన్ను దీవించి వెళ్ళబోతూ ఉన్నాడు. ఆయన దాటి వెళ్ళక ముందే నిన్ను ఆశీర్వదించి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆదరణ కర్తవు అనాథునిగ విడువవు, నీతోడు నాకుండగా ఒంటరిని కానిన్నాడు. నీతోడు నాకుండగా ఒంటరిని కానిన్నాడు. నిన్ను ద్వేషిస్తూ ఉన్నారా? నిన్ను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారా? అవమానానికి గురి చేస్తూ ఉన్నారా? నీ మీద నిందలు మోపుతూ ఉన్నారా? నిన్నెవరు గుర్తించట్లేదా? నీ స్థితి ఏదైనా, పరిస్థితి ఏదైనా, ఇవతే కాలం అందు నా ప్రభువుకు తెలియపరచు. దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు గొప్ప ఆదరణ కలగ చేయబోతూ ఉన్నాడు. అనాథలుగా మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. అనాథలుగా మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిత్య కృపలోనే నీకు ఆదరణ కలగబోతూ ఉంది. ఆయన నిత్య కృపలోనే నీకు ఆదరణ కలగబోతూ ఉంది. యోబును అందరూ వదిలేశారు. నిరీక్షణ ఎక్కడా కోల్పోలేదు. అన్నీ పోగొట్టుకున్నాడు. నిరీక్షణ ఎక్కడా కోల్పోలేదు. ఏమున్నా ఏమి లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, నీవే నా దేవుడువు, నీవే నా దేవుడువు. నేను మనుషుల మీద ఆధారపడలేదయ్యా, సజీవుడవైన నీ మీద నేను ఆధారపడుతూ ఉన్నాను. సజీవమైన కార్యములు చేయగలిగిన సర్వలోక నాథుని మీద మాత్రమే నేను ఆధారపడుతూ ఉన్నానని స్థిరమైన నిత్యతతో నువ్వు చెప్పగలిగినట్లయితే నా తండ్రి అంటూ ఉన్నాడు, నీ ఆశను నేను తృప్తిపరచబోచు ఉన్నాను. నీ ఆశను నేను తృప్తిపరచి పొందబోచు ఉన్నాను. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవక్కరు మౌనంగా ఉండద్దు, ఎవక్కరు మౌనంగా ఉండద్దు. ప్రభు మనల్ని దాటి వెళ్ళకముందే, కరుణామయుడు మనల్ని దాటి వెళ్ళకముందే, పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి కాంతిని మన మీద ఉదయింప చేయలేదు. కన్నీటితో వేడుకుందాం. ఒక మార్పు కావాలి సయ్యా. 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుండి ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. మా జీవితంలో మార్పు కావాలి. స్థిరమైన భక్తి మాకు నేర్పించండి, స్థిరమైన భక్తి మాకు నేర్పించండి అయ్యా. కలిమి కలిగిన తర్వాత విను తిరిగే మనసు మాకు వద్దయ్యా. శ్రమైనా, ఇబ్బంది అయినా, బాధ అయినా, ఏదైనా సరే నీతోనే నా జీవితం, నీతోనే నా జీవితం అన్న స్థిరమైన మనస్సు కలిగి చేయండి అయ్యా. నేను నీ దీవెన తప్పక పొందుకోవాలి. ఉపవాస దినములలో నీవు నన్ను దీవించి వెళ్ళాలయ్యా. నీ దీవెన నేను పొందుకుని వెళ్ళాలయ్యా. నాశం తీర్చగలిగిన వాడవు నీ ఒక్కడవే. నన్ను దీవించేవాడు నీ ఒక్కడవే. నన్ను ఆదరించే దేవుడు నీ ఒక్కడవే. నీ మీదే నేను అనుకుంటున్నానయ్యా, నీ మీదే నన్ను అనుకుంటూ ఉన్నాను. నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా, నా బిడ్డలను మార్చయ్యా. ప్రార్థన చేయగలవా? నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీ దీవెన ఆధారపడి ఉన్నది. నువ్వు చేసే నీ కన్నీటి ప్రార్థనను బట్టి, నీ తీసుకునే నీ నిర్ణయమును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఆధారపడి ఉన్నది.